కల్కి భగవానుడి ఆస్తుల లెక్కలతో ఐటీ అధికారులకే కళ్ళు తిరిగిపోయాయి. కల్కి భగవాన్ వేల కోట్ల ఆస్తులున్నాయట, మరో డేరా బాబా అట. కాదు కాదు, ఆశ్రమంలో భక్తులకు డ్రగ్స్ కలిపి లేహ్యాన్ని ప్రసాదంగా ఇచ్చి వారిని తమకు మూఢభక్తులుగా మార్చేసుకుంటారట. కొన్ని వేల మంది భక్తులు జాతీయంగా అంతర్జాతీయంగా ఉన్న ఈ ఆశ్రమం అనేకానేక అక్రమాల పుట్ట, అనైతిక వ్యవహారాలకు, అక్రమ సంపాదనకు, మోసాలకు నిలయం. ఆ గోడల వెనుక ఆ ఉన్నత భవనంలో ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. ఇవి మొన్నటి నుంచి వస్తున్న వార్తలు. నిజానికి ఈ ఆశ్రమం బాగోతలపై కల్కి భగవానుడు అలియాస్ విజయకుమార్ నాయుడు లీలలపై 10 ఏళ్ల క్రితం నుంచి వార్తలు వస్తూనే ఉన్నాయి. వెల్నెస్, వన్నెస్ ప్రబోధాల పేరిట, ధార్మిక జీవితాల పేరిట వీళ్ళు వసూలు చేసే ఫీజులు, వసూళ్లను రియల్ ఎస్టేట్, స్పోర్ట్స్, ఇన్ఫ్రా రంగాలకు మళ్లిస్తున్నట్లు చాలా కాలంగా అందరికీ తెలిసిందే. మళ్ళీ ఇప్పుడు ఐటీ దాడులు జరగడంతో అందరి దృష్టి దీనిపై పడింది. ఈ దేవుడికి, తన భార్య పద్మావతి అలియాస్ అమ్మ భగవాన్కు, చిన్న భగవాన్ అలియాస్ కృష్ణాజీ అనగా ఆయన కొడుక్కి, చిన్న అమ్మ భగవాన్ అనగా కోడలు ప్రీతికి ఉన్న ఆస్తుల విలువ నిజం చెప్పాలంటే వాళ్లకే లెక్క తెలియదు. అపారం. వాళ్ల గోల్డెన్ టెంపుల్, గోల్డెన్ సిటీ, వేల ఎకరాల భూములు, వేల కోట్ల విలువ. ఎక్కడో ఎల్ఐసిలో ఓ సాదా సీదా క్లర్క్ ఇప్పుడు ఈ స్థాయి సంపాదనతో దగదగా మెరిసిపోతున్నాడంటే మన దేశంలో ఆధ్యాత్మిక వ్యాపారం పొటెన్సీ ఎంతో అర్థమవుతోంది కదా. 44 కోట్ల నగదు కట్టలు కట్టలుగా లెక్కే లేకుండా అలా పడున్నాయి. 25 లక్షల అమెరికా డాలర్లు అనగా దాదాపు 18 కోట్లు, 88 కిలోల బంగారు ఆభరణాలు గట్రా విలువ 26 కోట్లు, 1271 క్యారెట్ల డైమండ్స్ విలువ 5 కోట్లు. ఇతర దేశాల కరెన్సీ జస్ట్ అలా అలా పైపైన లెక్కేస్తే ఇవే 93 కోట్లు. పెద్ద దేవుడు, పెద్ద దేవత ఇప్పటికీ జాడ పత్తాలేరు. మొత్తం 500 కోట్ల ఆదాయానికి తగిన లెక్కలు లేవు. అంతేకాదు, మన దేశంలో పెద్ద పెద్ద అక్రమార్కులు చేస్తున్నట్లుగానే షెల్ కంపెనీల్లో పెట్టుబడులు, దేశ విదేశాల్లో లావాదేవీలు, పన్ను ఎగబేతలు, అంటే పర్ఫెక్ట్ కార్పొరేట్ స్పిరిచువల్ దందా అన్నమాట. అయితే తనకు ఉన్న రాజకీయ సంబంధాలేంటి? అకస్మాత్తుగా ఐటీ ఈ స్వామిపై పడిందేంటి అనే డౌట్ కలిగింది అందరిలోనూ. తనది చిత్తూరే, అందుకే ప్రత్యేకించి చంద్రబాబుతో ఉన్న సంబంధ బాంధవ్యాలపై చర్చ సాగుతోంది సోషల్ మీడియాలో. ఎందుకంటే ఇటీవల బీజేపీ ప్రభుత్వం చంద్రబాబు ఆర్థిక మూలాల్ని పికిలించడమే పనిగా పెట్టుకుంది కదా. కానీ ఈ భగవానుడి సంపాదనకు ఈ సృష్టిలోని జీవులందరూ సమానమేనట. ప్రత్యేకంగా ఒక కులం, ఒక ప్రాంతం, ఒక పార్టీ అనే తేడాలు, వివక్షలు, ప్రత్యేక ప్రేమలు ఏమీ లేవని అంటున్నారు. బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ కేంద్రాల్లో దొరికిన కాగితాల మదింపు ఇంకా జరుగుతూనే ఉంది. అంతా అయ్యాక తన ఆస్తుల విలువ, అందులోనూ లెక్కకు రాని ఆస్తుల విలువ ఎంతో తెలుసుకుందాం. అంతవరకు సెలవు.